స్వతంత్ర భారత వజ్రోచర వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్టం త్రివర్ణ శోభితంగా విలాసిలుతుందని సీఎం కేసీఆర్ అన్నారు గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు పూర్తవుతున్న సందర్భం ఇది ఈ చారిత్రక సంబంధాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని రాష్ట ప్రభుత్వం పిలుపునిచ్చింది ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసింది ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగరవేయడంతో యావత్ తెలంగాణ త్రివర్ణ శోభితంతో మురిసి మెరిసిపోతుంది దేశభక్తిని చాటే అనేక కార్యక్రమం జరుపుకుంటున్నాం వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పించి వెలుగును చాటారు మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర అనుభవిస్తున్నామని చెప్పారు ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయం ఇది అని సీఎం కేసీఆర్ అన్నారు నేటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కొత్తగా పది లక్షల ఆసరా పెన్షన్లను అందిస్తామని డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్లు చేస్తామని చెప్పారు అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని దేశానికే అన్నపున్నగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అన్నారు ఇప్పటివరకు దళిత బంధు పథకం ద్వారా నలభై వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చామని విద్యుత్ కష్టాలు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని దేశంలోని పంజాబ్ రాష్ట్రం తర్వాత వరి పంటను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తెలియజేస్తూ స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాలలో చెప్పుకోదగిన మార్పు రాలేదు భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు ప్రసరించింది కానీ ఆ తర్వాత గొప్ప ప్రయత్నం ఏది జరగలేదు దేశంలో దళిత వర్గం పట్ల సామాజిక వివక్ష అణచివేత నేటికీ కొనసాగుతున్నది ఫలితంగా దళిత వాడలు వెనుకబాటుతనానికి చిరునామాగా చిరునామాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి అనగారిన దళిత జాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతి రేఖగా దళిత బంధు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది తెలంగాణలో దళిత బంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే కాదు ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటూ ఉన్నాం యావత్ దళిత జాతి స్వశక్తితో స్వావలంబనతో జీవించాలనే వజ్ర సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో అందిస్తున్నది ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తనకు నచ్చిన వచ్చిన పనిని లబ్ధిదారులు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు ఏ విషయంలోనూ ఎటువంటి ఆంక్షలు విధించకపోవడమే ఈ పథకం యొక్క గొప్పతనం దళిత బంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్థిక సహాయానికి అదనంగా లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది